చేయబడింది. ఇది ఒక రెస్టారెంట్ కేఫ్. మా దగ్గర మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, పిజ్జా, బర్గర్, వ్యాపిల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ దీని కామన్ మ్యాన్ కేఫ్ అని ఎందుకు పెట్టానంటే ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఎ ఫుడ్ విత్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. అది మా మెయిన్ మోటో. కాఫీ టీ వాటిలో ఏముంది స్పెషల్ మీ దగ్గర? కాఫీ టీ కాఫీ టీ సూప్ రాఫిల్ అన్నీ దొరుకుతాయి. రాఫిల్స్లో మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ రేర్ టేస్ట్, రేర్ ఫ్లేవర్స్ ఎక్కడ మీరు ఇక్కడ టేస్ట్ చేయండి, మీతో టేస్ట్ చేస్తాను. ఎంజాయ్కి మినిమం ఎంత రేట్ పడుతుంది మీకు? మినిమం రేట్, మినిమం రేట్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 60. ఈ ఆంబియన్స్ మీకు ప్రైసింగ్ ఎక్కడ దొరకదు. స్టూడెంట్స్ తగ్గినట్టు వ్యాఫిల్స్, మిల్క్ షేక్, థిక్ షేక్ అన్నీ వస్తాయి, పిజ్జాస్, బర్గర్స్. అలాగని ఫ్యామిలీస్ తగ్గినట్టు మళ్ళీ ఫుడ్ కానీ బిర్యానీ కానీ కర్రీస్ కానీ అన్నీ దొరుకుతుంటాయి. అండ్ ఇక్కడ మేము ఏంటంటే బార్బిక్యూ, తందూరీ అండ్ బిర్యానీ ఇలాగ అన్ని వెరైటీ వెరైటీగా ట్రై చేస్తున్నాం. బార్బిక్యూలో కూడా ఫిష్ బార్బిక్యూ, నెక్స్ట్ ఇలాగ గ్రిల్ ఫిష్, నెక్స్ట్ బార్బిక్యూ ఫ్రాన్స్, బార్బిక్యూ చికెన్ ఇలాగ అన్నీ ట్రై చేస్తున్నాం. వాటితో పాటు మన రెస్టారెంట్ కేఫ్లో కూడా తందూరీలో కూడా ఇప్పుడు వరకు మనం ఎవరు ట్రై చేసినట్టుగా ఫిష్తోని, నెక్స్ట్ చికెన్తో ట్రై చేస్తున్నాం. అండ్ గ్రిల్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. మన దగ్గర వ్యాఫిల్స్, బర్గర్స్, పిజ్జాస్, తర్వాత ఇటాలియన్ పాస్తాస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి ఎక్కడా లేనట్టుగా క్వాంటిటీ ఫుడ్స్ అన్నీ కూడా మనకి కామన్ మ్యాన్ ప్రైస్లో మనం అందరికీ సర్వ్ చేయాలనేది మన మైండ్ థాట్. అండ్ స్టూడెంట్స్కి మనకి ఏంటంటే స్టూడెంట్స్ టైం స్పెండ్ చేయడానికి ఒక స్పేస్ అనేది లేదు. సో ఆ స్పేస్ మనం క్రియేట్ చేయాలంటే ఒక గేమ్ జోన్ లాగా, నెక్స్ట్ ఒక ఫుడ్ కామన్ మ్యాన్ అందరికీ రీజనబుల్ ఫుడ్ రావాలి. మెయిన్ ఎవరైనా కష్టపడేది ఫుడ్ కోసం కాబట్టి ఆ ఫుడ్ అందరికీ రావడం కోసం మేము కామన్ మ్యాన్ ప్రైజెస్తో పెట్టాము. ప్రైజెస్ అన్ని చాలా కాస్ట్ తక్కువ పెట్టి నీట్గా పెట్టాము.